ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హౌస్ వైఫ్ హరిత. అందరూ బాగున్నారు కదండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. అయితే పండగ వచ్చేసింది కదండి, పండగకి నేనేం చీర కొనుక్కున్నాను అన్నది కూడా మీకు వీడియో చేసి చూపించాను. 50,000 రూపాయల పట్టు చీర అక్క, నీకు అవసరమా? అక్క పొదుపు పొదుపు అంటావు, మరి అంతా పెట్టి నువ్వు పట్టు చీర ఎలా కొన్నావు? సేవింగ్స్ అని మాకు చెప్పటమేనా? నువ్వేమి ఫాలో అయ్యేది లేదా అని చెప్పి రకరకాల కామెంట్స్ అనమాట. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, 50,000 పట్టు చీర నేను పండగకి కొనుక్కొని రెడీగా పెట్టుకున్నాను. అయితే నిజంగా చెప్పాలంటే నాకు 50,000 రూపాయల పట్టు చీర కొనుక్కోవాలని అస్సలు లేదండి. తెచ్చిన తర్వాత కూడా ఎందుకు తెచ్చారని చాలా ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకు అంటే 50,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొనటం అనేది అనవసరం నాకు తెలిసి. కానీ మా వారు నేనేదో తక్కువ రకమయ్యి అన్నీ చిన్న చిన్నవి కొనుక్కుంటూ ఉంటానని చెప్పి, ఏదో నాకు సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పి ఆయన ధర్మవరం వెళ్ళినప్పుడు అలాంటి పట్టు చీర తెచ్చిపెట్టారనమాట నాకు. ఓకే, అయితే ఆ వీడియో చాలామంది పాజిటివ్గా తీసుకున్నారు, అయితే చాలామంది నెగిటివ్గా తీసుకోలేదు. కానీ నాకు మంచి సలహానే ఇచ్చారండి. ఏంటి అంటే, అక్క నువ్వు సేవింగ్స్ అంటావు కదా, మరి ఇంత పెట్టి ఎలాగ తీసుకోగలిగావని. నేనైతే ఖచ్చితంగా తీసుకోనండి, అది నాకు తెలియకుండా మా హస్బెండ్ సడన్గా తెచ్చేశారు. ఓకే అండి, అయితే పండక్కి పట్టు చీర అనే టాపిక్ అయితే అయిపోయింది. ఇక పండగ అనగానే ఎప్పుడు ఎవ్వరు ఏ పండక్కి కొనుక్కున్నా కొనుక్కోకపోయినా మా ఇంట్లో ఏంటి అంటే, క్రిస్మస్ అనగానే ప్రతి డబ్బులు లేని వాళ్ళు కూడా, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా, ఎవరైనా సరే క్రిస్మస్ అనగానే బట్టలు 99% కొనుక్కుంటారండి. క్రిస్మస్కి కొత్త బట్టలు అనేవి ఉండాలన్నమాట. కానీ ఈ క్రిస్మస్కి కొత్త బట్టలు అనేవి కొనుక్కుంటున్నప్పుడు నాకు ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చిన ఆలోచన ఏంటంటే, మనం బట్టలు కొనుక్కుంటున్నాము సరే బాగానే ఉంది, మరి మన చుట్టుపక్కల మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా కొత్త బట్టలు కట్టుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి నేను చాలా సంవత్సరాలు ఏం చేశానంటే, నేను కొనుక్కోవాల్సినటువంటి చీరను ఆపేసుకొని నా చుట్టుపక్కల నాకు సర్వీస్ చేసేటటువంటి వాళ్ళు, అంటే మా ఇంట్లో పనిచేసే ఆవిడ కానివ్వండి, లేకపోతే ఇంకా అలా అందరికీ కూడా నేను తెలిసిన వాళ్ళకి కొద్దిగా, అంటే నాకు నా సర్వీస్ నాకు నా పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి నేను చీరలు కొనటం స్టార్ట్ చేశానన్నమాట. అలా ప్రతి సంవత్సరం కొంటూ ఉన్నాను. అయితే ఇదివరకంటే యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి దానిలో పెట్టలేదు. అయితే 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి క్రిస్మస్కి నేను పెట్టడానికి నేను ఏమేం చీరలు కొంటున్నాను అనేది ప్రతి క్రిస్మస్కి మీకు చూపిస్తూనే ఉన్నానన్నమాట. అయితే ఈ క్రిస్మస్కి వచ్చేసి నేను మళ్ళీ చీరలు కొనడానికి వెళ్తున్నాను. అయితే ఎవరెవరికి చీరలు కొంటాను అంటే, నేను ఇదంతా, అక్క నువ్వు ఎవరికి చీరలు కొంటే మాకెందుకు, నువ్వు పెట్టుకుంటే మాకెందుకు, నువ్వు చాలా గొప్పలు చెప్పుకుంటున్నావు అనుకుంటే మాత్రం మీరు పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే ఇలా ఒకళ్ళు చేస్తారు అని చెప్పి నేను విని ఇన్స్పైర్ అయ్యి నేను చేస్తున్నానమాట. ఇదే పని మీలో ఎవరో ఒకరికి ఇన్స్పిరేషన్గా అనిపించినా వాళ్ళు కూడా ఈ పని చేయొచ్చు కదా. అలాగ నా మనసుకి ఇదేంటి అంటే, పండగ అనగానే అందరికీ చీరలు పెడుతూ ఉంటే ఒకలాంటి హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. వాళ్ళకి తీసుకునే వాళ్ళలో ఉండేటటువంటి హ్యాపీనెస్ చూసి నాకు అప్పుడే నిజమైనటువంటి పండగ క్రిస్మస్ అని నాకు అనిపిస్తుంది. అయితే చాలామంది అంటారు, అక్క క్రిస్మస్కి చీరలు ఎందుకు, లేనోళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి అన్నం పెట్టచ్చు కదా. ఏమోనండి, నాకు అలా అనిపించింది, నేను అలా చేస్తున్నాను. అయితే ఎవరెవరికి చీరలు పెడతాము అంటే, ఈ క్రిస్మస్కి వచ్చేసి మా ఇంట్లో పనిచేసేటటువంటి ఆవిడ ఒక ఆవిడ ఉందండి, ఆవిడకి చీర పెడతాను. అలాగే నాకు ఒక ట్యూషన్ సెంటర్ ఉందని మీకు తెలుసు. ఆ ట్యూషన్ సెంటర్లో రోజు మాప్ పెట్టి ఊడ్చి శుభ్రం చేసి ఉంచుతుంది అనమాట, ఆవిడకి పెడతాను. తర్వాత మా పార్కింగ్ ఏరియాకి ఒక ఆవిడ బయట వాకిలి ముగ్గేసి రోజు నీళ్లు చల్లి ముగ్గేస్తుంది. అలాగే మా పార్కింగ్ ఏరియా మొత్తం, అంటే మేము ఒక అపార్ట్మెంట్లో ఉంటాం కదా, మా అందరికీ కలిపి కామన్గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాని ఆమె ఊడ్చి తుడుస్తుంది అనమాట. ఆమె చాలా ఓల్డ్, ఆమెకు కూడా నేను చీర పెడతాను. అలాగే ఇంకెవరికి పెడతాను అంటే, మాకు యాక్చువల్గా కార్ పార్కింగ్ లేదండి, మేము వేరే అపార్ట్మెంట్లో, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లో కారు పెట్టుకుంటూ ఉంటాము. అక్కడ ఒక అపార్ట్మెంట్కి ఒక వాచ్మెన్ ఉన్నారు, ఆ వాచ్మెన్కి కూడా ఒక చీర పెడతాను. అలాగే నాకు ఎవ్రీ సాటర్డే వచ్చేసి వాష్రూమ్స్ ఒక క్లీనింగ్ ఒకళ్ళు చేస్తారని మీకు తెలుసు, అది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, వాళ్ళ ఆవిడకి కూడా ఒక శారీ అనేది పెడతానమాట. దాని తర్వాత ఒక కారు వచ్చేసి మనము అడిగినా అడగకపోయినా ఒకళ్ళు కంపల్సరీ క్లీన్ చేస్తారండి, వాళ్ళు క్లీన్ చేసినందుకు మనము నెలకి ఎంతనిస్తాము. అయితే
వాళ్ళు మనకు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక శారీ అనేది పెడతానమాట. అయితే ఇంకా ఎవరికి పెడతాను అంటే మా మమ్మీ మా డాడీ వాళ్ళకి, వాళ్ళు చాలా పెద్దోళ్ళు అయిపోయారు కదండి, వాళ్ళ ఇంట్లో పనిచేసి వాళ్ళకి చక్కగా చూసుకొని వాళ్ళకి టీ కాసి వాళ్ళకి కావాల్సినటువంటివి అన్నీ అందించి చక్కగా పనిచేసి ఎప్పుడు మానకుండా ప్రతిరోజు వస్తూ ఉంటుందన్నమాట, ఆ ఇంట్లో ఉన్నటువంటి మేడ్కి ఒక శారీ పెడతాను. అలాగే మా పిల్లలు స్కూల్లో చదువుతున్నారు కదండి, ఆ స్కూల్లో చదివేటటువంటి మెయిన్గా మా పిల్లల్ని ప్రెజెన్స్లో ఉన్నటువంటి ఒక ఇద్దరు ఆయాలు ఉన్నారండి, వాళ్ళకు కూడా నేను శారీ పెడతాను. అలాగే వదిన వాళ్ళ మా ఆడపడుచు వాళ్ళ పని మనిషి అండి, ఆవిడకి కూడా నేను ఒక శారీ పెడతాను అనమాట. ఇంకా ఇలాగా మాకు ఐరన్ చేసే ఆవిడ ప్రతి శనివారం వచ్చి ఐరన్ బట్టలు ఏమన్నా ఉంటే తీసుకెళ్ళి తను ఐరన్ చేసుకొని వచ్చి మళ్ళీ మాకు చెప్తుంది అనమాట. అలాగా నేను ఆలోచిస్తూ ఎవరెవరికి పెట్టాలి అని చెప్పి ఒక లిస్ట్ రాసుకొని చుట్టూ నేను రాసుకున్నాను ఆల్రెడీ, మొత్తం 15 చీరలు అయ్యండి. ఇప్పుడు మనం ఒక 15 చీరలు కొనబోతున్నాం అనమాట. అయితే ఈ వీడియో చూసే ముందు అంతకుముందు క్రిస్మస్కి నేనేమేం చీరలు కొన్నాను, ఎవరికి ఏం పెట్టాను, ఎలాంటివి పెట్టాను అనేవి మీరు కనుక కొత్త అయితే నా ఛానల్కి తప్పకుండా పాత వీడియోస్ చూస్తూ ఉండండి. ఈలోపు కొత్తగా ఇప్పుడు ఈ కొత్త షాపింగ్ ఏంటి, 15 చీరలు ఏం తీసుకున్నాను అనేటటువంటి విషయము వీడియో మళ్ళీ వస్తుందండి. ఓకే అండి, అయితే ఎక్కువగా చీరలు కొనుక్కోవద్దు అనేది నా ఉద్దేశం. ఇప్పటికీ నేను అదే చెప్తాను, ఎక్కువగా చీరలు అని చెప్పేసి చీరలు కొనుక్కోవద్దు. లిమిటెడ్గా ఎంతవరకు కావాలో అంతవరకు కొనుక్కోవాలి. అనవసరమైన చీరలు బిరువా నిండా ఉంచుకొని కూడా మనకి ఏమీ చేయలేము, డబ్బులు దండక తప్పితే. ఒకవేళ అలాంటి చీరలు ఉన్నా ఎవరికన్నా ఇస్తే వాళ్ళు వేసుకుంటారు. జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే చీరలు ఎప్పుడు సంవత్సరాల తరబడి బీరువాలో సర్దటం పెట్టడం ఇదే చేస్తూ ఉంటారు. కానీ ఆ చీరలు మనము ఎంతవరకు కట్టుకుంటున్నామో, ఒకవేళ మనకి యూజ్ లేని చీర ఎవరికైనా ఇద్దామా, ఎవరైనా కట్టుకుంటారా, ఆ వాళ్ళైతే బాగా కట్టుకుంటారేమో అన్నటువంటి ఆలోచన చాలామందికి రావట్లేదండి. సర్దినియే సర్ది అలాగే చేస్తున్నారు. అయితే 4 నెలలకు ఒకసారి నేను చక్కగా నా బీరువా సర్దేసుకుని అవసరం లేని అన్నీ పక్కన పెట్టేస్తే ఎవరో ఒకళ్ళకి వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళు చీరలు కట్టుకుంటారు, వాళ్ళకి ఉపయోగపడతాయి అనుకుంటే కనుక తప్పకుండా నేను వాటన్నింటినీ కూడా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండానండి నెక్స్ట్ షాపింగ్ వీడియో చూసే ముందు నా ప్రీవియస్ షాపింగ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వాచ్ చేయండి. ఈలోపు నేను షాపింగ్ చేసి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.